మరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు జ్ఞానం ఏ విధంగా పొందగలం, మరి ఎలా ఉంటే జ్ఞానం పొందగలం, మరి భగవంతుని కృప మన మీద ఉందా లేదా అని ఏ విధంగా తెలుసుకోగలము అనే విషయం మీద మనం కొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు గురువు శిష్యులకి అందరికీ ఒకే రకమైన జ్ఞానాన్ని బోధిస్తాడు, కానీ కొంతమందికి చాలా బాగా అర్థమవుతుంది గురువు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో ఆ ఉద్దేశం యథాతథంగా గ్రహించగలుగుతారు శిష్యులు. కొంతమంది గురువు చెప్పినప్పటికీ వాళ్ళ ఆచరణ వేరేగా ఉంటుంది. మరి ఆ ఆచరణ ఎందుకు వేరేగా ఉంది అంటే వాళ్ళకి అంత లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకోగలిగే అంత జ్ఞానం లేక, మరి అది అర్థం అవ్వలేదు అంటే అది కొంచెం తక్కువతనం నామోషి అనిపిస్తుందని వాళ్ళకొచ్చిన నాలెడ్జ్తో వాళ్ళకొచ్చిన జ్ఞానంతో ఆ గురువు చెప్పింది వక్ర మార్గంలో పెట్టి మరి ప్రజల్ని మభ్య పెడుతూ ఉంటారు, లేదు మరి వాదోపవాదాలు చేస్తూ ఉంటారు, వితండ వాదన చేస్తూ ఉంటారు. వాళ్ళకి చదివింది అర్థం కాదు, శాస్త్రాన్ని నమ్మరు, మరి ఉపనిషత్తుల్ని నమ్మరు, మరి న్యాయము ధర్మము అని గురువు చెప్పినా అది అర్థం కాక అధర్మంగానే ప్రవర్తిస్తారు. మరి ధర్మానికి ఉన్న విలువ అధర్మానికి ఉన్న విలువ ఏంటో కూడా సరైన అర్థం తెలుసుకోలేరు. మరి ఎందుకు ఎంతగా జరుగుతుంది, ఎందుకు ఎదగలేకపోతున్నారు అని చూడొచ్చు. ఇవన్నీ చెప్తుంటే మీకు ఇదిగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిసారి చూడండి, మనకి శ్వాస మీద జాస, అది పెడితేనే మనసు శూన్యమవుతుంది, మనసు శూన్యమైతేనే ఆత్మని చేరుకోగలం, మనసు శూన్యమైతేనే బుద్ధి ద్వారా జ్ఞానాన్ని గ్రహించగలరు, మనసు శూన్యం కానంత వరకు బుద్ధి వికసించదు. ఎందుకు శూన్యం కాలేదు అంటే బాహ్య విషయాల్లో ఆసక్తి, ప్రాపంచిక కోరికల మీద ఆసక్తి, ఈ రెండిటి ఆసక్తి ఉన్నంత వరకు మనకి మనసు శూన్యం కాదు. మనం ప్రాపంచిక విషయాలు అని ఒక్క మాట అంటున్నాం, ఎన్ని విన్నా ఫస్ట్ మనకున్నది ప్రపంచంలో బంధం. ఈ బంధాన్ని వదిలేసుకోవాలి అని పక్క వాళ్ళకి చెప్తాం, కానీ మనం ఎంత వదులుతున్నామో అని ఎవరికాళ్ళు విచారణ చేసుకోరు. ముందు శరీరంతో బంధం, మనసుతో బంధం, బుద్ధితో బంధం, ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఈరోజు మనం క్లాస్ చెప్పేశాము అంటే ఎంతమంది ప్రశంసించారు అన్నది ఫస్ట్ ఆలోచించేస్తాం. చెప్పడం వరకే నాకు డ్యూటీ, కానీ మిగతాది కాదు అని ఆలోచించడం. ఎప్పుడైతే నువ్వు చింతన పెట్టుకుంటావో ఆలోచనతో ఉంటావో నీకు శూన్యం రాదు, ఇంకక్కడ అక్కడే వదిలేయాలి. ఏంటి చెప్పడం వరకే మన డ్యూటీ అయినప్పుడు ఫలితాన్ని మనం ఎందుకు ఆశించాలి? ఏ కర్మ చేసినా ఫలితం ఆశించొద్దని గీత చెప్పింది. మనకి భగవద్గీత అర్థం కానప్పుడే ఆ మాటని వదిలేస్తాం. పని చెయ్యడానికే, కర్మ చెయ్యడానికే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలాన్ని ఆశించే అధికారం నీకు లేదు. నువ్వు ఆశించావంటే ఒక్కొక్కసారి నీ తృప్తి కలగొచ్చు ఆ ఫలం వల్ల, ఒక్కొక్కసారి తృప్తి కలగకపోను వచ్చు. కలగనప్పుడు బాధ, కలిగినప్పుడు సంతోషం, ఈ ద్వంద్వంలో ఉంటావు. ద్వంద్వం ఎప్పుడైతే ఉందో నీ మనసు బాహ్యంలోనే ఉంటుంది. కర్మ ఫలాన్నే ఆశించవద్దని మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు అంటే ఆశ నిరాశ రెండూ లేకుండా ఉండే స్థితి పొందగలం. ఏమో ఈరోజు ప్రకృతి నాకు చెప్పే అవకాశం వచ్చింది, అది నచ్చనే నచ్చకపోని నేను తెలుసుకున్నది చెప్పడం వరకే నా డ్యూటీ అని అక్కడతో నువ్వు
ఆ విషయాన్ని వదలగలిగితే నీ మనసు భారం అయ్యదు. ఈ ద్వంద్వం అనే భారమే ఉండదు. అప్పుడు నీకు మనసు ఎప్పుడైతే శాంతిస్తూ ఉంటుందో, నీకు అక్కడ ఏమైంది, నీ నిర్ణయం ఏమైంది, అక్కడ ఫలితాన్ని ఆశించకూడదు అనే బుద్ధి నిర్ణయం అయినప్పుడు నీకు చక్కగా సాధన కుదిరిపోతుంది. ఇది నీ మనసుతో ఏమైంది, ప్రపంచంతో బంధం ఏర్పరచుకుని మెచ్చుకున్నారా లేదా, పొగిడారా లేదా, ఇది నీకు ఎందుకు? అసలు గురువు నీకు ఏదైతే చెప్పాడో ఆ చెప్పే ప్రజలకు మనం అట్రాక్ట్ అయిపోవాలని కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టేసి కొత్త కొత్తే కాదు. మరి పతంజలి యోగ శాస్త్రం శాస్త్రాలని అధ్యయనం చేసినా అర్థం కాలేదు విషయానికి మీకు ఒక మాట చెప్తున్నాను. ఏంటి శాస్త్రాలు ఎందుకు అర్థం కావట్లేదు అంటే, ఇప్పుడు పత్రి గారు ధ్యానం అంటే, పత్రి గారే కాదు ముందు చెప్పింది పతంజలే, నిర్విషయం అనహ ధ్యానం అన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మ్యూజిక్ మెడిటేషను, గైడింగ్ మెడిటేషను, కర్మ ఎలా పోతూ చెప్తూ మనసులో అనుకోవాలి, మాస్టర్లు రావాలి, మాస్టర్లు వెళ్ళాలి, ఎనర్జీలు ఇవ్వాలి, ఇవన్నీ మనసు కళ్ళు మూసుకుని మనసును పనిచేయిస్తున్నాం. మరి ఇలా పని చేయిస్తే నువ్వు శూన్యం ఎప్పుడవుతావు? మరి పతంజలి చెప్పిన శాస్త్రం ఏంటి యోగ శాస్త్రం? నిర్విషయ మనహ ధ్యానం అన్నాడు. ధ్యానం అనే పేరు చెప్పుకుని విషయ ధ్యానం చేస్తున్నావు. ధ్యానమే, ధ్యానం అంటే ఏంటి? నిర్విషయ మనహ. కానీ నువ్వేం చేస్తున్నావు? విషయ ధ్యానం అంటే నాకు ఇది తగ్గాలి అది తగ్గాలి, వీడొచ్చి తగ్గించాలి వాడొచ్చి తగ్గించాలి. మరి గురువు ఏం చెప్పాడు? నువ్వు ఆత్మవి, ఆత్మవనే విషయాన్ని మర్చిపోయావు, సాధన చెయ్యి, నీ బుద్ధి వికసించే జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు ఆత్మవి అంటుంది. మరి ఉపనిషత్తులు ఏం చెప్పాయి? నువ్వు పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మవి, ఈ ప్రకృతితో మమేకమై, ప్రకృతి ఉన్న గుణాలతో మమేకమై, నీ గుణాల వల్ల నువ్వు జీవుణ్ణి అనుకుంటున్నావు కానీ నువ్వు ఆత్మవే అని ఉపనిషత్తులు బోధించాయి. అందుకే గురువు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, శాస్త్రాలు చెప్పినా, మరి అనుభవానికి వ్యతిరేకంగా మనం సాధన చేస్తాం. అంటే అనుభవానికి వ్యతిరేకంగా అంటే, మరి ఉపనిషత్తులు ఆత్మవే అని చెప్పే గురువు చెప్పాడు, మరి నిర్విషయ మనహ అని శాస్త్రము చెప్పింది పతంజలి యోగ శాస్త్రము, అది గురువు చెప్పాడు. మరి శూన్యం పొందాలి అంటే మరి ఎప్పుడు నువ్వు శూన్యం పొందుతావు? మరి నీకు ఒక సంకల్పము, ఒక కోరిక మనసులో ఉన్నప్పుడు నీకు శూన్యమే రాదు. శూన్యం రానప్పుడు నీకు అనుభవం ఏమొస్తుంది? అనుభవమూ రాదు. మళ్ళా వాదిస్తాం మనం, అనుకుంటే తప్పేంటి, మ్యూజిక్ పెడితే తప్పేంటి, ఎప్పుడు పెట్టాలి, ఏ పరిస్థితుల్లో పెట్టుకోవాలి, మరి అది కూడా తెలియాలి మనకి. మరి మొన్న మనం షిరిడి యజ్ఞంలో పెట్టుకున్నాం, ఎందుకంటే పక్కన గిన్నెల మూత, టేబుల్స్ మూత వస్తున్నాయి కాబట్టి ఆ మూతల కంటే, రకరకాల మూతల కంటే ఒకే శబ్దం మంచిది అని. అంతేకాని అస్తమాటు మనం పెట్టుకోవడం, శూన్యంలోకి రావడం కొంచెం కష్టమే అయింది. నిజంగా 3 రోజులు నాకు చాలా కష్టమైన ధ్యానం, ఎందుకంటే శూన్యంలో కూర్చోవడం అలవాటు అయ్యి శబ్దంలో కూర్చుంటే కొంచెం కష్టం అవుతుంది. అయినా అందరి కోసం మనము అడ్జస్ట్మెంట్లు చేసుకున్నాం. ఒక్కొక్క పరిస్థితిలో అలా అని అప్పుడు పెట్టామని అన్ని పరిస్థితుల్లోని పెట్టుకోకూడదు. మరి కొంతమంది గురువులు పర్వాలేదులే అంటారు, మరి వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతే ఇచ్చారు, మంత్రము నామము, అది జపమే అయింది. మరి మనం కూర్చుని ఒక సంకల్పాన్ని మనసులో పెట్టుకుని మాస్టర్స్ నామాన్ని ఇస్తున్నాము అంటే అక్కడ ఏమైంది? అది ధ్యానం అవ్వలేదు, ఇంకా జపం స్థాయిలోనే ఉన్నాం. కానీ మనము ఇవన్నీ తెలుసుకోక, ఇవన్నీ చదవక, వీటి మీద శ్రద్ధ లేక మనము రకరకాలుగా మారిపోతున్నాం. మరి ఇన్ని రకాలుగా ఎందుకు మారుతున్నాము అంటే, సురేశ్వరాచార్యులు అనే ఆయన ఒక పుస్తకం రాశారు వీటి మీద. ఆయన ఒక మాట చెప్పాడు, భగవంతుడు కృప లేక వీళ్ళింకా ఆత్మని తెలుసుకునే అర్హత లేని వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారు అని. అంటే మనకి ఇదివరకు క్లాస్లో చెప్పుకున్నాం,
భగవంతుడు కృప, గురువు కృప, శాస్త్రం కృప, ప్రకృతి కృప, ఇవన్నీ ఉండాలి. ఉంటేనే ఒక సాధకుడు ఆత్మను తెలుసుకుంటాడు, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందుతాడని. అంటే ఒక విషయాన్ని చూస్తారు, అన్నీ కావాలనిపిస్తారు. ఒక నగ చూడండి, ఒక ఉద్యోగం చూడండి, హయ్యర్ రేంజ్ లో చూసినప్పుడు వెంటనే ఒక క్షణం కావాలి అనిపిస్తుంది. కానీ అది ఎవరికి దక్కుతుంది? అర్హత ఉన్నవాడికే దక్కుతుంది. అలాగే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలగాలి అంటే, ఆత్మని దర్శించాలి అంటే భగవంతుడి కృప ముందు మన మీద ఉండాలి. మరి ఆ భగవంతుడి కృప ఎలా వస్తుంది అంటే, మనం విషయ చింతన వదిలి అన్ని సర్వము భగవంతుడు సృష్టే, ఆ చైతన్యము లేకుండా ఈ సృష్టిలో ఏది ఉండదు, ఏది జరగదు అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి అన్నిటికీ నువ్వు సేవాభావంతో ప్రేమతత్వంతో కలుషితం కాని మనస్సుతో దుశ్చింతన దురలవాట్లు ఇట్లాంటివన్నీ వదులుకుంటూ, ఇవన్నీ మనస్సు యొక్క గుణాలు, ఈ మనసు ఇంత పొల్యూటెడ్ అయితే అంటే ఇలాంటి దుర్భావనలతో నిండి ఉన్న మనసులో భగవంతుడు ఉండడు అని ఎప్పటికప్పుడు గురువులు మనకి బోధిస్తున్నారు. అందుకే పతంజలి యోగ శాస్త్రంలో నీ సాధన కుదరాలి అంటే అపరిగ్రహము అస్తేయము ఈ రెండు నీకు ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అంటే అపరిగ్రహము, ఎదుటి వాడిది వాడికి ఇష్టం లేకపోయినా వాడికి తెలియకుండా గ్రహించడం తీసుకోవడం దొంగతనం. అస్తేయము, అది ఎదుటి వాడిది నాకు వచ్చేస్తే బాగుండు అనే కోరిక. ఈ రెండు నీకు ఎప్పుడు ఉండకూడదు. మరి యోగ శాస్త్రంలో చెప్పింది అది. ఇప్పుడు ఇంకా నాకు జరగట్లేదు అంటే నా మనసు ఇంకా ప్యూరిటీ అవ్వలేదు, ఇంకా ఎక్కడో ఏదో లోపం జరిగిపోతుంది అని మనకు మనం చింతన చేసుకోవాలి. అది చేసుకోకుండా ఆ ధ్యానం మంచిదా, ఈ ధ్యానం మంచిదా, ఈ ధ్యానం గురువు చెప్పిన ధ్యానమే నీకు మంచిది. ఎందుకంటే నీ అర్హతను బట్టే పరమాత్మ ఆ గురువుని నీ ముందుకు పంపిస్తాడు. పంపించినప్పుడు ఆయన ఏది చెప్తే అదే నీకు కరెక్ట్ అవ్వాలి. నీ అర్హత అదే, ఆ అర్హత ఉన్నప్పుడే నీకు అది వస్తుంది. పత్రి గారు చెప్పింది చూడండి, నువ్వు ఆత్మవి అన్నాడు. అదే వేదం చెప్పింది, అదే ఉపనిషత్తులు చెప్పింది, అదే కరెక్ట్. మరి నిర్విషయ మన అన్నాడు పతంజలి శాస్త్రం చెప్పింది. మరి శూన్యం అవ్వాలి, ఆ శూన్యానికి పొందడానికి దారి శ్వాస మీద జాసే అని చెప్పాడు. మరి నీ అనుభవంలోకి రావాలి అంటే నీ మనసు శూన్యమైనప్పుడే ఆత్మ నీ అనుభవంలోకి వస్తుంది, అనుభూతి నీకు వస్తుంది అని చెప్పడం జరిగింది. మరి దీనికి నువ్వు వాదోపవాదాలు చేస్తున్నావు అంటే సత్యాన్ని కనుమరుగైపోయింది నీకు. సత్యం నేర్చుకోవలసిన నువ్వు ధ్యానంలోకి వచ్చి సత్యంలో ఉండవలసిన నువ్వు ప్రాపంచకంగా మరి మోజుతో అవి వదిలి ఇది పట్టుకుంటే ఏమవుతుంది? గురు కృప నీళ్ళ మీద ఎలా ఉంటుంది? ఇది వదలకుండా ఏంటి గురువు చెప్పిన బోధ, గురువు చెప్పిన సాధన, గురువు చెప్పిన జ్ఞానం నీ వంట పట్టట్లేదు అంటే నీ మీద భగవంతుడి కృప లేదు, నువ్వింకా సాత్విక గుణంలోకి రాలేదు. కోరికలు అనేవి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, భగవద్గీత చెప్పింది, రజోగుణంతో ఉంటే కోరికలు ఉంటాయి. ఆ రజోగుణం వదలకపోతే మనలో కోరికలు విజృంభిస్తూ ఉంటాయి అని. మరి సాత్విక గుణంలో సత్యానికి చేరువవుతాము అంటే ధ్యాన మార్గం తెలిసింది. కానీ ఎంతమంది ఆత్మజ్ఞానం కోసం పాకులాడుతున్నారు, నేర్చుకోవాలని తపన పడుతున్నారు అంటే మరి వెనక వేల మంది మనుషులున్నా ఏ ఒక్కడో నన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మరి ధ్యానం చాలా మంది శారీరక పరమైన కోరికలు అంటే ఆరోగ్యం బాగుండాలి అనే కోరిక, కొంతమంది ప్రాపంచిక కోరికలు మానసిక పరమైన కోరికలు ఇది కావాలి అది కావాలనుకునే కోరిక, మరి కొంతమంది బుద్ధిపరమైన కోరికలు ఏంటంటే అందరిలో నేను గొప్పగా ఉండాలి, గొప్పగా చెప్పాలి, గొప్ప గొప్ప అనుభవాలు రావాలి అనే కోరిక. ఈ మూడు కోరికలను వదిలితేనే నువ్వు రజోగుణం నుంచి సాత్వికం శుద్ధ సాత్వికంలోకి వెళ్ళగలవు.
ఆ బుద్ధి వికసిస్తుంది. కావాలనే కోరిక కాదు, పరమాత్మని తెలుసుకోవాలనే కోరిక. మోక్షం ఇవి కావాలి. మోక్షం అంటే నీ చిత్తం నిర్మలమైపోవాలి, కోరికలతో నిండిపోకూడదు. ఏది వచ్చినా వస్తుంది, రావాల్సిన టైంకి వస్తుంది. భగవంతుడు ఇవ్వాల్సినవి ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకి ఇస్తాడు. మన చుట్టూరు కష్టాలే మన ఎదగడానికి పాఠాలు అని ఎన్నోసార్లు ఈ విషయం మనం మననం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నా కష్టాలు ఏంటి అంటే, ఎంత తీవ్రంగా మనము తపన పడతామో అంత తీవ్రంగా మనకి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఆ కష్టాలను కూడా ఎదిరించగలిగే ధైర్యం నీకు ఆత్మ నుంచి వస్తుంది. మరి చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను ధ్యానంలోకి వచ్చాను, ఈ రోగం ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ లేకపోతే చాలా చాలా పనులు చేసేస్తాను నేను అనుకుంటాం. బాగున్నప్పుడు నువ్వు చేసావా? బాగున్నప్పుడు ఏమైనా సేవ చేసావా? బాగున్నప్పుడు నీ వాళ్ళను తప్పించి బయటోళ్ళు ఎప్పుడైనా ప్రేమించావా? బాగున్నప్పుడు ఒక మంచి గ్రంథాలు చదువుకుని మరి ప్రేమతత్వం, నీతి తత్వం, భగవంతుడి తత్వం నీకేమన్నా అర్థం చేసుకున్నావా? రోగం వచ్చాక నేను బాగుంటే ఇన్ని చేస్తాను, మా ఆయన సహకారం ఉంటే అన్ని చేస్తాను అని ఊరికే మాటలు చెప్తామండి. కానీ బాగున్నప్పుడు జబ్బు వచ్చాక ధ్యానం తెలుసుకుని నేను బాగున్నాక చేస్తాను అని కాదు, అలా కూడా చెయ్యొచ్చు మనకు మనసుంటే. కానీ మనము ఎంతవరకు ప్రపంచాన్ని పట్టుకుని వదలమో, ధ్యానంలోకి వచ్చి కూడా బాధ్యతలు వేరండి. బాధ్యత లేకపోయినా పట్టుకుంటారు కొంతమంది. ఇప్పుడు చూడండి, షిరిడీ వచ్చారు. షిరిడీ వచ్చాక చాలా మందిని నేను అబ్జర్వ్ చేశాను, మా వాళ్ళ గదిలో మా గదిలోనే ఉంటే బాగుండు మా వాళ్ళు, లేదా నా పక్క సీట్లోనే కూర్చుంటే బాగుండు. మేమంతా ఒక బ్యాచ్కి వచ్చాం కాబట్టి మా రూమ్లు అన్ని ఓ దగ్గర ఇవ్వండి. ఇలాంటివన్నీ కూడా ఎంత ఆశాస్పదకమైన కోరికలు అండి. ఏదో భార్యాభర్తలు ఒక రూమ్లో ఉండడం కరెక్టే, ఇంకెవరూ లేరనుకోండి, ఉండడం కరెక్టే. కానీ ఎంతసేపు అలా ఉంటే పక్క రూమ్ కావాలి, ఇలా ఉంటే ఈ పక్క రూమ్ కావాలి. ఎవడో ముక్కు ముఖం వాళ్ళని తెలియని వాళ్ళని మా దగ్గర వేస్తారు అంటే ఇది ఎంత హాస్యాస్పదం. అందరూ ఆత్మలే, అందరూ పరమాత్మ బిడ్డలే అని ధ్యానం నేర్చుకుంటున్నాం. ఇక్కడ నేర్చుకుని ఏం చేస్తున్నాం? ఇక్కడ ధ్యానానికి వచ్చాం మనం. గంటలు గంటలు ధ్యానం చేయాలి, ఆ క్లాసులు వినాలి అంటే మనం ఇక్కడి దాపేసి షాపింగ్లకు వెళ్ళి గుడి దగ్గరికి చెప్పారు, అక్కడికి రాఘవరావు గారు మీ అందరికీ చెప్పారు, పలానా రోజున వెళ్దాం, దర్శనం అవుతుంది, అక్కడ ధ్యాన మందిరంలో 2 అవర్స్ మెడిటేషన్ చేద్దాం, ఎందుకంటే సమాధులు పక్కన ధ్యానం చేస్తే ఎనర్జీస్ ఉంటాయని తెలుసుకున్నాం కాబట్టి అక్కడ కూడా చేద్దాము అంటే మనం విన్నామా? విన్నవాళ్ళు విన్నారు కొంతమంది, వినని వాళ్ళు మన్నాడెళ్ళి మన్నాడెళ్ళి లేకపోతే ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి అంటే అక్కడ ఇంకా మనకి ఒక భావం, ముకుళిత భావం, సంకుచిత భావాలు, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కాని భావాలన్నీ కూడా సంకుచితమేనండి. ఇది అర్థం అవ్వాలి. మరి ఇది అర్థం అవ్వట్లేదు అంటే గురు కృప నీ మీద లేదు, ప్రపంచం లాగేస్తోంది. భగవంతుడి కంటే కూడా మాయ చాలా ఎక్కువ. భాగవతంలో రాస్తాడండి ఏంటంటే, భగవంతుడు సృష్టించిన మాయ భగవంతుడినే మరిపిస్తుందట. ఎంత గొప్పగా ఉందో చూడండి, భగవంతుడే సృష్టించిన మాయ భగవంతుణ్ణే మరిపించేంతగా ఆవహిస్తుందట. మనం క్లాసులు వదిలేసి వెళ్ళాము, జ్ఞానం వినకుండా వెళ్ళిపోయాము అంటే గ్రూప్ మెడిటేషన్ బజార్లో దొరుకుతుందా? గ్రూప్ మెడిటేషన్ అక్కడ కూర్చుంటే నువ్వు ఒక్కడే వెళ్ళిపోయి, మేము అక్కడ ధ్యాన మందిరంలో ధ్యానమే చేసినామండి, అక్కడ గ్రూప్ మెడిటేషన్ లేదు కదా. ఒక గురువు కూడా తీసుకెళ్ళి మీ కూడా తపన పడి మీకోసం వచ్చి మిమ్మల్ని ధ్యానంలో కూర్చోబెట్టాలి, ఏ ప్లేస్లో కూర్చోబెడితే ఉంటాయి అన్నప్పుడు మరి వినకపోతే మీలో ఏదో ధ్యానంలోకి వచ్చేసి మనం ఏదో చేస్తున్నాము అనుకుంటున్నాం. ధ్యానంలోకి వచ్చే కూడా పెర్ఫెక్ట్గా గురువు ఏం చెప్తున్నాడో అదే ధ్యానం, ఏ వేదం చెప్పిందో అదే చెప్తున్నారు, ఏ శాస్త్రంలో ఏది ఇచ్చిందో అదే ఇచ్చాడు. కానీ అది నీకు అర్థం అవ్వట్లేదు అంటే
గమనించుకోండి. భగవంతుడి కృప ఇంకా మా మీద కలగట్లేదు. నా ప్రవర్తనలో ఏ లోపం ఉందో, ప్రేమ మంచిది సేవ మంచిది అనుకుంటే నా వాళ్ళకి చేయడమే కాదు నా చుట్టూరు ఉన్న ఆత్మస్వరూపులందరికీ నేను సేవ చేసినప్పుడే భగవంతుడు నువ్వు నీ వాళ్ళకి చేస్తే నీ తల్లిదండ్రులు నీ భర్త నీ భార్య మెచ్చుకోవచ్చు, కానీ భగవంతుడు మెచ్చుకోవాలంటే నీ చుట్టూరు ఉన్న వాళ్ళ సేవ, నీ చుట్టూరు ఉన్న వాళ్ళని ప్రేమించడం, అది ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం. ఇది పరిమిత ప్రేమ కాదు, అపరిమితమైన ప్రేమ నువ్వు చూపించగలగాలి, అపరిమితమైన సేవ నువ్వు చూపించగలగాలి. అప్పుడు అప్పుడు పరమాత్మ కృప నీ మీద ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. పరమాత్మ కృప ఉంటే కానీ గురు కృప రాదు, శాస్త్రం కృప రాదు, ప్రకృతి కృప రాదు. ఫస్ట్ పొందాల్సింది అది. అది పొందాలి అంటే ప్రపంచంలో నీ ప్రవర్తనే పరమాత్మ చూస్తాడు. ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇదే. నువ్వు పరుల కోసం ఏం చేస్తున్నావు, అది పరమాత్మ కృప నీ మీద అప్పుడు ఉంటుంది. నీ సొంత వాళ్ళని, నీ బంధువుల్ని, నీ మిత్రుల్ని చూసుకోవడం కాదు. నీకు ఎవరు కనబడినా ఆత్మస్వరూపంగా అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు ప్రేమ చూపించగలవు. నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి సేవ చేయగలవు. ఇవన్నీ పరమాత్మ కృప మన మీద రావాలంటే అందరూ ఆత్మస్వరూపులు అని గురువు చెప్పాడు కాబట్టి నువ్వు కూడా చిలకలా మాట్లాడటం కాదు. చిలక మనం పలికిన పలుకులే పలుకుతుంది, ఆ పలుకులు కాదండి మన ప్రవర్తన. అందుకే ప్రపంచం నీ సంపదలు చూడొచ్చు, నీ డిగ్రీలు చూడొచ్చు, పరమాత్మ నీ ప్రవర్తన చూస్తాడు. అందుకే మహాత్ములందరూ బాబు నిన్ను మొక్కుతున్నావు, నిన్ను తెలుసుకునే తోవలో మేమున్నాము, ఆత్మని తెలుసుకునే తోవలో నేను ఉన్నాను, కానీ ఈ ఆత్మను తెలుసుకునే మార్గంలో ఏ నిమిషమైనా నా దృష్టి ప్రపంచం వైపు వెళ్ళిపోకుండా నీ మాయ నా మీదకు వదలొద్దు అని పదే పదే మనం చెప్పుకుంటూ ఉంటారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనని మనం ఎంచుకుంటూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండగలగాలి. మరి ఇవన్నీ కూడా నేర్చుకోగలగాలి. ధ్యానం చేసేసాము, సార్ అన్నట్టు పుస్తకాలు చదివేస్తున్నాం, ఇదన్నట్టు ఇంకా రావట్లేదు అంటే మనకి స్వార్థపడే ఆలోచనలు వదలవు. అవి వదలాలి. నా వాళ్ళు, నా బంధువులు, నా చుట్టాలు, నా ఫ్రెండ్స్, మా బ్యాచ్, ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు అందరూ మన వాళ్ళే. ఎవరిపై వాళ్ళు అందరూ మన వాళ్ళే అని అనుకుంటాం కాబట్టే కదా మేమిద్దరం అక్కడికి వచ్చాం, లేకపోతే షిరిడి ఇద్దరం వెళ్ళిపోయామా. మీ అందరికీ ఆ ప్రయత్నాలు చేశారు కదా. అందుకే భగవంతుడు కృప మనకి ఉండాలి అంటే మన ప్రవర్తన నా మా పత్రిసారి మొదట్లో నాకు చెప్పేవారు, నామాలు వదులు తల్లి, నువ్వు నామాలు వదులుతా అందరూ నీ వాళ్ళలాగే ఉంటారు. ఏంటి సార్ నామాలు అంటే, నాది మాది వదిలే, అది వదిలినప్పుడు అందరూ నీ వాళ్ళు అవుతారు. అవి రెండు పట్టుకుంటే పరిమిత ప్రేమనే పొందుతావు. ఆ రెండు వదలగలిగితే విశ్వం నుంచి అపరిమితమైన ప్రేమ నీకు వస్తుందని గురువు చెప్పాడు. నేను అలాగే ఉన్నాను అప్పటి నుంచి. మరి ఈరోజు ఎంతమంది నన్ను అమ్మ అని పిలుస్తూ ఉంటారు, ఎందుకు ఇంత ప్రేమ వచ్చింది? పరిమితంగా ఉంటే ముగ్గురు పిల్లలకు తల్లిని, కానీ నేను అది వదులుకున్నాను, గురువు చెప్పాడని వదులుకున్నాను. నా బిడ్డకు నేను ఎంత ప్రేమగా పెడతానో అన్నం, అందరికీ అట్లాగే పెడతాను, అందరూ బాగా తినాలనే కోరుకుంటా. మరి గురువు చెప్పిన మాటని ప్రతి మాట కూడా సత్యం అని నమ్మాను కాబట్టి గురువు ఇచ్చిన ధ్యానము వదలలేదు, గురువు చెప్తున్న జ్ఞానము మర్చిపోలేదు. శాస్త్రాధ్యయనం చేస్తే కానీ సత్యం నీకు అవగతం కాదన్నాడు కాబట్టి ఆ స్వాధ్యాయము వదలలేదు. మరి ప్రాక్టికల్గా నువ్వు అనుభవంలో తెచ్చుకోవాలంటే నీ బాహ్య ప్రవర్తనే అని గురువు చెప్పాడు. ఆ ప్రవర్తనని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ముందుకు నడుస్తున్నాం మేము. మరి అందుకే ఈ రోజుని మనం మొన్నటి వరకు అన్ని ప్రయత్నించాం, ఈ రోజున మనని అడిగి మాకు పెట్టండి, మా ఊర్లో పెట్టండి ఇట్లాంటి క్లాసులు అని వాళ్ళకు వాళ్ళు అడుగుతున్నారు. మరి చూసారా, సత్యంలో జీవిస్తే సత్యం భగవంతుడు తన వైపుకు తిప్పుకుని మనకి మార్గాన్ని తేలిక చేస్తాడు. మనకు అనుభవం రావట్లేదు, అర్థం కావట్లేదంటే మనలో ఇంకా ఎక్కడో బంధం ఉంది, ఆ బంధాన్ని వదులుకునే ధైర్యము లేదు. ఆ ధైర్యం వచ్చినప్పుడు మనము చక్కగా ముందుకు వెళ్ళిపోతాం. ఆ భగవంతుడి కృప ఫస్ట్ రావాలి.
కావాలి అంటే మన బాహ్య ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఎలా ఉన్నాను, గురువు ఏం చెప్పాడు, అట్లా ఉన్నారా నేను, అలా లేనా. భగవంతుడికి ప్రతినిధిగానే గురువు వస్తాడు. గురువు చెప్పిన ప్రతి మాట అక్కడ సత్యమవుతుంది. పక్క వాళ్ళ తర్వాత ఏం చెప్తే మనకు అనవసరం, పక్క వాళ్ళని తిట్టాం అనవసరం, కొట్టినాం అవసరం, మనతో అలా ఉంది ప్రవర్తన. మనకేం చెప్తున్నాడు ఇది ఆలోచించుకుని అలా ప్రవర్తించాలి. అప్పుడు పరమాత్మ కృప మన మీద ఉంటుంది. ఇది నేను చాలాసార్లు ఏ కాన్సెప్ట్ చదివినా నేను చాలాసార్లు విచారణ చేస్తాను, ఇది నేను ఫాలో అవుతున్నానా లేదా, ఫాలో అవ్వకపోతే చెప్పే అర్హత కూడా నాకు లేదు అని నేను అనుకుంటాను. ప్రతి ఏ కాన్సెప్ట్ చదివినా నేను కరెక్ట్గా ఫాలో అయినప్పుడే మీకు అది నేను చెప్తాను. నేను ఫాలో అవ్వలేకపోతే ఫాలో అయ్యే వరకు ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తాను నేను. నాకు అంత జాగ్రత్తగా పత్రి గారు చెప్పారు అంటే అది కరెక్టు. గురువుకు గురువు వచ్చాడు అంటే పరమాత్మకు ప్రతిరూపంగా దేహం లేని పరమాత్మ దేహధారి అయి వచ్చాడు అంటే గురువే అనుకుంటాను నేను. అందుకే ఆయన మాట తూచా తప్పకుండా ప్రతి విషయాన్ని విశ్లేషణ చేస్తూ విచారణ చేస్తూ నా అనుభవంలో ఉందో లేదో చూసుకుంటూ నేను చెప్తా. ఇప్పుడు గురుకృప ఎలా కలుగుతుందో అన్నది నేను తెలుసుకున్నాక గురుకృప పరమాత్మ కృప ఉంటే గురుకృప వస్తుంది. ప్రకృతి బాయ నుంచి మనల్ని బయటపడేసి ముందుకు తీసుకువెళ్తుంది. శాస్త్రాలన్నీ మన ముందే ఉంటాయి. అప్పుడు మనకు అర్థం కావు. ఇప్పుడు మనం త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. అందుకే మన ప్రవర్తన ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, ఎలా ఉన్నానో చూసుకోవాలి. ధ్యానం చేసేసాము అంటే కళ్ళు మూసుకుంటే వచ్చేది కాదు, దాంతోపాటు జ్ఞానం జ్ఞానం పెరగాలంటే మన ఆచరణ ముఖ్యంగా ఉండాలి. తెలుసుకున్న విషయాలు ఆచరణలో పెట్టుకోవడమే ముఖ్యం. అందుకే రాఘరావు గారు అనుభవాలు మాట్లాడించినప్పుడు ఎలా చెప్తున్నారో వింటూ ఉంటారు. అందుకని మన అనుభవం ముఖ్యం, ఎంత మారేమో ముఖ్యం, ఇంకా మారాల్సింది ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. అన్ని తెలుసుకున్నా నేను ఇలాగే ఉంటానన్న మూర్ఖం. థ్యాంక్ యూ ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.